सीएम केसीआर पै तीव्र విమర్శలు చేశారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దళితులకు అన్యాయం చేసి కంటి తుడుపు చర్యగా దళిత పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు ప్రత్యేక రాష్ట్రంలో బంగారు తెలంగాణ అవుతుందేమో అన్న ఆశతో ఎంతో మంది ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సంపాదించుకునే టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు అన్ని రంగాల్లో తెలంగాణ ముందుంది అంటూ ప్రగల్బాలు పలుకుతూ బిఆర్ఎస్ అంటూ మరో కొత్త నాటకానికి తెరలేపాలని విమర్శలు చేశారు जीता पैस्थ मध्यान भोजन वे वालक डबूल पे चेने पैस्थिट चपाले अम्मकने इंटर अम्मा पुटना अबाई पुटना और लक्ष इर अट्टे दौर्भाग्य पैस्थिचि डेबई नाग को अब तो मोदी तेलंगा राष्ट्रीय गारी एल बन एम संवर कल में ईद लक्षल को चेरकदमा अटे मनि मीद తెలంగాణలో ప్రతి వ్యక్తి మీద 125000 డబ్బులు అప్పుతో ఇలా కొనసాగుతోంది పరిపాలన చేసే శక్తి లేదు రోజుకు ఒక మానభంగం విశ్వనగరం లాంటి హైదరాబాద్ నగరంలో కూడా చిన్నారుల మీద ఇట్లా లైంగిక దాడి జరుగుతామని చూస్తాను కాబట్టి ఇవాల వడ్ల కొనుగోలల్లో ఇలా రైతాంగానికి ఇలా పాస్ పుస్తకాల్లో రైతాంగానికి కళ్ళ మట్టి కొట్టింది ఏ వర్గం ప్రజలు కూడా తృప్తిగా లేరు ఈ ప్రజలు పాలించేటువంటి శక్తి లేక మళ్ళీ రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలు పోతున్నట్టుగా మాకు కనబడతా ఉంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ ప్రభుత్వాన్ని గోడి కట్టాలి భారతీయ జనతా పార్టీ గెలిపించాలనే దృఢమైన సంకల్పం ఎక్కడికైనా కనబడతా ఉంది ఇవాళ నల్లగొండ జిల్లా కావచ్చు ఖమ్మం జిల్లా కావచ్చు భారతీయ జనతా పార్టీ కొంత తక్కువ కనబడుతున్నప్పటికీ కూడా ఒక ప్రపంచం లాగా వచ్చి రేపు నల్లగొండ కావచ్చు ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు మహబూబ్నగర్ కావచ్చు మొత్తం తెలంగాణ గడ్డ మీద రేపు ఎగిరే జెండా తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే రేపు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో